గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్ ఇవాళ వీడియోలు అయితే టాప్ 5 హైడెన్ ప్లేసెస్ అయితే చూపిస్తానమాట. ఈ వీడియోలు అయితే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు చిన్న హెల్ప్ అయితే చేయాలి మీరు అందరూ అయితే. మన వీడియోస్ అయితే 10 మందిలో ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు, మరీ దారుణం అబ్బాయి. ఇదైతే వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ గైస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు లైక్ కూడా చేసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసింది పదండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బెర్ముడాలో రివర్ సైడ్ కాడ అనమాట. ఈ ప్లేస్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏంద్రా అంటే చాలామంది పైకి అయితే ఎక్కేవాళ్ళు, కానీ అందరూ ఏంద్రా అంటే వాల్స్ వేసుకుని వెళ్తారు కదా, వాల్స్ లేకుండా ఎలా వెళ్ళాలి ఇప్పుడు అయితే చూపిస్తారు చూడండి. మీకైతే ఇక్కడ ఏం చేస్తారంటే కంటెన్ ఇక్కడ లాస్ట్ ఎడ్జ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ స్కోప్ ఆన్ చేసి జంపు కొట్టారనమాట. సింపుల్గా అయితే పైకి అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తారు. పైకి వచ్చిన తర్వాత ఈ లాస్ట్కి అయితే ఉండండి. ఇక్కడ నుంచి ఒకేసారి జంపు కొట్టారనుకోండి, ఇక్కడికైతే వచ్చేస్తారు. అంటే అక్కడి నుంచి స్ప్రింట్ కొట్టి జంపు కొట్టారనమాట కరెక్ట్ టైంకి. అప్పుడైతే మీరు సింపుల్గా అయితే పైనకైతే వచ్చేస్తారు. ఈ పైన ఏంటంటే ఒక్కొక్కసారి అప్డేట్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే ఫినిషింగ్ ఉంది కదా బ్రౌన్ కలర్లో, ఇది ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు, ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాడు ఫ్రీఫైర్ బాబాయ్ అయితే. ప్రస్తుతానికి అయితే మంచి కవర్ అయితే ఉంది కదా, ఇక్కడైతే మీకు ఫ్రంట్ నుంచి అయితే కొట్టలేరు. కానీ ఇక్కడ ఇవి రెండు కోన్ టైప్స్ ఉన్నాయి కదా బిల్డింగ్స్, చిన్న హౌసెస్ లాగా, అక్కడ నుంచి ఎనిమిది వస్తే మాత్రం మిమ్మల్ని అయితే ఈజీగా అయితే కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ట్రిక్ ఫాలో అవుతున్నారో మీరు ఒకసారి జాగ్రత్తగా అయితే చూసి చేయండి ట్రిక్స్ అయితే, ఒకసారి కిల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా మీరైతే. ఓకేనా, జాగ్రత్తగా అయితే ఫాలో అయితే అవ్వండి ఈ ట్రిక్స్ అయితే. ఇప్పుడు లేట్ చేయకుండా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. సెకండ్ హిడెన్ ప్లేస్ వచ్చేసి మిల్లులో. ఈ మిల్లు వచ్చేసి చాలా పాపులర్లే అండి, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఒకసారి అయితే లొకేషన్ అయితే చూసేసుకోండి. ఇక్కడైతే మంచి ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ట్రిక్ అయితే చూపిస్తాను మీకైతే. ఇక్కడ ఏంటంటే అంటే చాలామంది ఇప్పుడు ఈడ ట్రిక్ చెల్లిక ఉండకపోవచ్చు, మా ఫ్రెండ్ అయితే చెప్పాడు సాయి అయితే, ఆ ట్రిక్ అయితే ఇప్పుడు చూపిస్తాడండి. ఇక్కడ ఏంటంటే ఒక బస్ పై వెహికల్ ఉంది కదా, దీనిపైకి అయితే ఎక్కచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే జంప్ కొట్టండి, పైకి అయితే వచ్చేస్తారు. ఇంకా జంప్ కొడితే ఇక్కడ పైకి కూడా ఎక్కేయచ్చారన్నమాట సింపుల్గా అయితే. ఇక్కడికైతే వచ్చిన తర్వాత పండుకోవడం అనమాట ఈ విధంగా. ఇక్కడ పండుకున్న తర్వాత ఏంటంటే మీ ఇక్కడ అవి ఏమంటారు బ్యాగ్ ఇవన్నీ అయితే రిమూవ్ చేయండి. మీకు కుదిరితే బ్లాక్ కలర్ డ్రెస్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్ అయితే వేసుకోండి. ఎనిమిది చాలామంది ఏంటంటే లో కలర్ గ్రాఫిక్స్ పెట్టుకుని ఆడతారు కదా, సో వాళ్ళకి అంత క్లారిటీగా అయితే తెలియకపోవచ్చు. ఇప్పుడు చూడండి మా టీమేట్ వ్యూ అయితే చూపిస్తాను. ఎవరు కూడా ఎనిమిది అంత ఫోకస్ అయితే చేయకపోవచ్చు ఆ పైన బస్ పైన. ఒకవేళ ఫోకస్ చేసినా కూడా కొట్టేస్తారు లేండి, కానీ అందరూ అయితే గమనికపోవచ్చు. మా టీమేట్ వ్యూ అయితే చూపిస్తున్నాడండి, మామూలుగానే వెళ్తున్నాడు కదా, కానీ తను ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నాడో అప్పుడైతే నేను కనబడుతున్నాను అనమాట. మీకు ఇది వర్క్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఈ ట్రిక్ అయితే. ఓకేనా, ఎందుకంటే ఇది అప్పుడప్పుడు యూజ్ అవుతుంది. మిల్లులో చాలామంది ఎనిమిస్ ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే పైకి వచ్చేసి సేఫ్ అయితే అయిపోండి. ఓకేనా, మీరు దీని నుంచి బయటకు రావాలంటే సింపుల్ అనమాట. ఇట్లా బయటకి అయితే ఈ విధంగా జాస్ట్కి అయితే పెట్టాలి, సింపుల్గా అయితే బయటకి అయితే వచ్చేస్తారు. థర్డ్ హిడెన్ ప్లేస్ వచ్చేసి ఇంటలెక్ట్ సెంటర్ అనమాట. బ్రో ఇది ఎక్కడ ఉంటుందో అంటే నెక్స్ట్ ఆర్ మ్యాప్ అనమాట, బెర్ముడా మ్యాప్ అయితే కాదు. సో లొకేషన్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఏం చేయాలరా అంటే ఇక్కడ నా ముందర ఒక బిల్డింగ్ ఉంది కదా, దీనిపైకి అయితే ఫుల్ టాప్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా వెళ్ళాలో ఇప్పుడైతే చూపిస్తాడండి. కానీ దీనిపైకి వెళ్ళాలంటే ఒక టీమేట్ సపోర్ట్ అయితే ఉండాలి గైస్ మీకైతే. ఇప్పుడు ఏం చేయాలరా అంటే ఎంట్రన్స్ ఉంది కదా కరెక్ట్గా, ఇక్కడ ఈ విధంగా అయితే వాల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ టీమేట్ని మీ సైడ్ అయితే తెచ్చుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తా అంటే చూడండి కరెక్ట్ వాల్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. మీ టీమేట్ అయితే ఇక్కడ కూర్చోవాలి ఈ విధంగా. మనం పైకి ఇప్పుడు తనకు పైకి ఎక్కాలి ఈ విధంగా, ఎక్కి పైకి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే చాలా మంచి కవర్ అయితే ఉంది బ్రో, ఉన్నది చెప్పాలంటే చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అప్పుడప్పుడు జోన్ అయితే ఇక్కడ పడుతుందన్నమాట నెక్స్ట్ టైం మ్యాప్లో. మీకు ఈ ఆ టైంలో ఇక్కడ బాగా అయితే యూజ్ అవుద్ది. గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంకా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసుకోండి మామ, దాంతోపాటు ఒక సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి. మీకు ఏ ట్రిక్ నచ్చిందో దాని నెంబర్ అయితే కామెంట్ చేయండి. ఈ ఇంటిపై నుంచి అయితే ఈ ప్లేస్ మొత్తం అయితే కవర్ అయితే చేసేయచ్చు. మీ ఇక్కడ స్నైపర్ ఉన్నా లేకుంటే ఏదైనా మంచి లాంగ్ రేంజ్ గన్ ఉన్నా ఎనిమిస్ అయితే ఈజీగా అయితే వైపౌట్ అయితే చేసేయచ్చు. ఈ వీడియోలో అయితే ఇంకో ట్రిక్ కూడా చూపిస్తాను అనమాట, ఇదే ప్లేస్లో ఉంది ఆ ట్రిక్ కూడా. ఫోర్త్ హిడెన్ ప్లేస్ వచ్చేసి ఇంటలెక్ట్ సెంటర్ అనమాట. ఇందాక చూపించే కదా అటు సైడ్ నుంచి కాకుండా ఇది ఇంకో సైడ్ అనమాట. ఇక్కడ చూసుకోండి లొకేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద టవర్ అయితే ఉంటుంది, చాలా హైట్లో టవర్. ఈ టవర్ పై వరకు అయితే ఎక్కేయచ్చు. కానీ టవర్ ఎక్కాలంటే మాత్రం మీకడైతే ఒక వెహికల్ ఉండాలి, ఒక వాల్ ఉండాలి. ఇప్పుడు చూపిస్తాడండి మీకు ఏ విధంగా వెళ్ళాలో.
జోన్ అయితే ఫుల్ వెళ్తూ టైం అయితే చేస్తుంది మాకు అయితే, అందుకే మెడికెట్లు వేసుకుంటే చేస్తున్నాం వీడియో అయితే. ఈ వీడియో చేయడానికి సాయి అయితే నాకు ఎంతో మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు, థ్యాంక్ యూ సాయి. ఈ వీడియో చేయడానికి ఎంతో హెల్ప్ అయితే చేసావు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ వాల్ అయితే పెట్టాలి కరెక్ట్గా అయితే చూసుకోండి. ఇక్కడ వెహికల్ అయితే పెట్టాలి ఈ విధంగా, తర్వాత ఇక్కడైతే ఈ విధంగా వాల్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఏంటంటే పైకి జంప్ కొట్టుకుంటే అయితే వెళ్ళిపోవడం అన్నమాట. ఇక్కడైతే చెప్తున్నా కదా గైస్, మీరైతే నమ్మరు, జోన్ కానీ ఇక్కడ పడింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పైకి అయితే వెళ్ళిపోండి. మీ కడ స్నైపర్ ఉన్నా లేకుంటే ఏదైనా మిషన్ గన్స్ ఉన్నా మాత్రం చెప్తున్నా బోయే మీదే అనమాట, అన్ని కిల్స్ అయితే కొట్టుకోవచ్చు. ఇందాక ఒక బిల్డింగ్ అయితే చూపించా కదా, దానికన్నా ఇంకా టాప్ ఉంటుందన్నమాట, అంటే హైట్ కదా ప్లేస్. దానివల్ల ఏంటంటే మొత్తం కవర్ వేసేయచ్చు, ప్లేస్ అంతా ఈజీగా కనబడుతుంది మీకైతే. ఇప్పుడు చూసారా నేనైతే పైకి అయితే వచ్చేసాను, ఇంకా అయిపోలేదు, ఇంకా పైన కూడా అయితే వెళ్ళిపోవచ్చు. చూసారా మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం ప్లేస్ అంతా మీకు అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మంచి ర్యాంక్ పుషింగ్ ప్లేస్ గేస్ ఉన్నది చెప్పాలంటే. మీ టీం అంతా అయిపోయినప్పుడు మీరు ఒక్కడున్నప్పుడు మాత్రం ఇక్కడికి అయితే వచ్చేసేయండి. లేకుంటే సోలో డేర్ ఉందనుకోండి మీ కాడ, సోలో డేర్ తీసుకుని దీని పైకి అయితే వచ్చేసేయండి. ఎనిమిస్ మీ కాడకు వచ్చే లోపల మీకు సోలో డేర్ రివైవ్ కూడా అయిపోతుంది అనమాట మీ టీమ్మేట్స్ అందరికీ అయితే. ఇక్కడ కింద అయితే ఇంకో ప్లేస్ ఉంటుందన్నమాట, ఈడికి కూడా వచ్చేయచ్చు. ఇది కూడా మంచి హైడింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మంచి అయితే హీలింగ్ చేసుకుంటారు, సర్వైవింగ్ అయితే చేసుకుని బోయాలు అయితే కొట్టేయచ్చు మీరైతే. లాస్ట్ హిడెన్ ప్లేస్ వచ్చేసి మిల్లులో అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఈ పైకి ఇండ్ల పైకి ఎక్కాలంటే టైర్లు అయితే ఉండేటివి, దానిపైన జంపు కొడితే మనం అయితే ఈజీగా అయితే పైనకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అప్డేట్స్ తర్వాత ఫ్రీ ఫైర్ బాబు అయితే ఆ టైర్లను అయితే తీసాడు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి బ్రో అంటే చూపిస్తాను, చూడండి ఎలా వెళ్ళాలి మీకు అయితే డీటెయిల్గా అయితే చూపిస్తా. సో మొత్తం ఫుల్ టాప్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఏమంటే టీమ్మేట్ సపోర్ట్ అయితే ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒక కార్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే వాల్స్ అయితే వేసుకోవాలి మీరైతే. ఇది చూడండి నేను ఏ విధంగా వేస్తున్న వాల్స్, ఈ విధంగా అయితే వేయాలి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో రెండు అయితే వేసాను, ఇంకోటి అయితే కరెక్ట్గా అయితే పెట్టి వేయాలి. సో వేసాను అన్నమాట మూడు వాల్స్ అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీ టీమ్మేట్ని అయితే పంపేయండి పైనకి అయితే, వాడు ఫస్ట్ వాల్ వరకు అయితే వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ ఏం చేయాలంటే కూర్చోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోవాలి. మనం ఏం చేయాలంటే తన పైకి ఎక్కి పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. చూపిస్తాడండి మీకు. సో తన పైకి అయితే ఎక్కాలి. ఇప్పుడు చూడండి ఎలా ఎక్కుతాను, ఇక్కడ స్కోప్ ఆన్ చేసి పైకి అయితే ఎక్కేయచ్చు. మరి దాని పైకి ఎలా ఎక్కాలంటే ఎక్కుతాం చూడండి. కానీ మేము ఆడేది ఏంటంటే డూయో అన్నమాట ఇక్కడ. మరి మా టీమ్మేట్ ఎలా వస్తాడంటే చూపిస్తాడండి తను, ఎందుకంటే తన అక్కడ మినీ లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. సో తను యూజ్ చేసుకుని పైకి అయితే వస్తాడా అని. ఇప్పుడు ఈ తర్వాత ఏంటంటే ఇక్కడ మూడు వాల్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మూడు వాల్స్ అయితే వేసుకోవాలి. మా టీమ్మేట్ పైకి రావాలంటే రెండు దారులు అయితే ఉన్నాయి, ఒకటి టీమ్మేట్ సపోర్ట్ తీసుకోవాలి, లేకుంటే లాంచ్ ప్యాడ్లు అయితే వేసుకుని రావాలి. మనోడైతే లాంచ్ ప్యాడ్ వేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ దీనిపైన మన పైన ఎక్కి పైకి అయితే ఎక్కేయచ్చు. తర్వాత ఇంకేముంది దీనిపైకి ఎక్కేయడం అనమాట ఈ విధంగా సింపుల్గా. సో లాస్ట్ ఉన్నప్పుడు బాగుంటుంది కానీ ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే మీకు మౌంటైన్ అయితే ఉంటుందన్నమాట, అక్కడ నుంచి ఎనిమిది మిమ్మల్ని సింపుల్గా అయితే కొట్టేస్తాడు. ఈ ట్రిక్ ఫాలో అయ్యేటప్పుడు మాత్రం చూసుకుని చేయండి ఓకేనా. నా హెల్త్ బాగాలేకపోయినా వీడియోస్ అయితే చేస్తున్నా, వాయిస్ కొంచెం చేంజ్ అయితే ఉండొచ్చు మీకైతే. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి నేనైతే ట్రై అయితే చేస్తాను గైస్ ఓకేనా. సో వీడియో ఎవరైతే ఎండ్ వరకు ఇక్కడ వరకు చూసారో ఇవాల్టి నెంబర్ వచ్చేసి 111155 అనమాట. ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూస్తారో ఈ నెంబర్ అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు అయితే గుండకాయ అయితే ఇస్తాను. మీ అందరికీ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నా గైస్ ఓకేనా. సో మీకు ఏ ట్రిక్ నచ్చిందో దాని నెంబర్ అయితే కామెంట్ చేసేయండి ఓకేనా. నేను కూడా తెలుసుకుంటాను అనమాట మీకు ఏ ట్రిక్ నచ్చిందో అని, నేను కూడా తెలుసుకుని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఏ వీడియోలో కింద కామెంట్ చేసేయండి. సరే గైస్, ఇంకా బాయ్ అందరికీ, బాయ్.